నమస్కారం, వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. చంద్రబాబు రాకతో జనసంద్రమైన రాజ్యం, వైకాపా 5 ఏళ్ల పాలనపై నిప్పులు చెరిగిన చంద్రబాబు. నియోజకవర్గాలకు ఈవీఎంలు తరలింపు, ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం, పోస్టల్ బ్యాలెట్పై వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాకతో రాజ్యం జనసంద్రమైంది. ప్రజాగళం యాత్రలో భాగంగా నిర్వహించిన సభకు జనం బ్రహ్మరథం పట్టారు. జనబలమే ప్రజాగళం అన్నట్లు తరలివచ్చారు. వైకాపా 5 సంవత్సరాల పాలనపై నిప్పులు చెరిగిన చంద్రబాబుతో స్వరం కలిపి ఆయనకు మద్దతు తెలియజేశారు. పౌరుల పెంపు, వైకాపా నేతల ఆగడాలు, పెరిగిన ధరలు, ఇలా వైకాపా పాలనలు ప్రజలు చంద్రబాబు ప్రశ్నించే ప్రతి అంశానికి జనం పెద్ద ఎత్తున నినదించి చప్పట్లు కొట్టారు. రాష్ట్రాభివృద్ధి జయంగా కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ జనసేన భాజపాలను ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైఎస్ఆర్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. తాము చేపట్టిన పనులు కొనసాగితే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో విశాఖపట్నాన్ని వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖను గంజాయి డ్రగ్స్ రాజధానిగా చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాము ఎంతో కష్టపడి కంపెనీలను తీసుకొస్తే వైఎస్ఆర్ పార్టీ తరిమివేసిందని ధ్వజమెత్తారు చంద్రబాబు. మేము మీటింగ్ పెట్టామంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి, ఎన్నికల కమిషన్ వచ్చింది కాబట్టి మీటింగ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, నా రికార్డు ఎవరు కూడా తీసేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా ఆవేదన, నా బాధ ఈ పేద ప్రజల కోసం, అందుకే రాత్రింబగళ్ళు నేను పనిచేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకు అన్యాయం జరిగితే అన్యాయం అని చెప్పే హక్కు నాకుందా లేదా? తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీరే చెప్పండి. ధరలు పెంచితే, ధరలు పెంచారు అన్యాయం అని చెప్పాలనా లేదా? నేను మీ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోతే, తాగడానికి నీళ్లు లేకపోతే, నేను తాగడానికి నీళ్లు లేవనా గట్టిగా చెప్పాలనా లేదా? నా మీద తప్పుడు కేసులు పెట్టారు, పెట్టారా లేదా? నన్ను వేధించారా లేదా? నా మీద రాళ్ళ దాడి చేశారా లేదా? ఎక్కడ పోతే అక్కడ నా మీద దాడులు చేశారా లేదా? ఈరోజు మాట్లాడుతున్నాడు సజ్జల గజ్జల, ఆ సజ్జల మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి పైన గులకరాయి పడితే తెలుగు జాతి పైన పడినట్టంట. నా మీద రాళ్ల దాడి చేస్తే ఆ దాడి మాత్రం చేయొచ్చంట. ఏమో అర్థమైందా మీకు? ప్రజల మనసులు గెలుచుకున్న భువనమ్మ నిజం గెలవాలని టీడీపీ ఎమ్మెల్సీ పొంచిమర్తి అనురాధ పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసిన రోజు నిజంగా దుర్దినమని, ఆయనపై అక్రమంగా కేసులు పెట్టారని, అలాంటి సమయంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో ఏర్పాటు చేపట్టారని, ఎంతో విజయవంతంగా సాగాయని తెలియజేశారు. గిరిజనులతో ఇంటరాక్షన్ జరిగింది, మైనారిటీలతో ఇంటరాక్షన్ జరిగింది, బడుగు బలహీన వర్గాలతో ఇంటరాక్షన్ జరిగింది. అలా ప్రతి వర్గాన్ని కూడా వాళ్ళు కలుసుకున్నారు. యువతతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం జరిగింది. అదేవిధంగా అదే ఈ ప్రోగ్రాంలోనే కలలకి రెక్కలు అనే ఒక పథకాన్ని కూడా భువనమ్మ గారు మరి రూపొందించి ఆ స్కీమ్ని కూడా విడుదల చేయటం జరిగింది. ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా, 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ ద్వారా, వాళ్ళందరికీ ఎవరైతే ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేయాలని అనుకుంటే వారు కనుక బ్యాంక్ లోన్ కనుక వెళితే ఆ లోన్కి మొత్తం ష్యూరిటీ నారా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం. 95 నియోజకవర్గాల్లో కూడా
మరి లీడర్స్ని కూడా, తెలుగుదేశం పార్టీ లీడర్స్ని కూడా చాలామందిని కలవటం జరిగింది. వాళ్ళకి ఎక్కడెక్కడైతే తన భరోసా అవసరమో ఆ భరోసాని కూడా వారు ఇవ్వటం జరిగింది. అలా ఈ యాత్ర మొత్తం అక్టోబర్ 25 మొదలుకొని మొన్న చంద్రగిరిలో మొదలుకొని మొన్న తిరువూరులో ముగింపు సభ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము. గులకరాయి గాయం గోబిల్స్ ప్రచారం అంతా వైసీపీ ఆడుతున్న నాటకమని మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడి కుట్రపూరితమైన దాడి అని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారని, పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారని, ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిఘా వ్యవస్థ నీరు కారిపోయిందని ప్రశ్నించారు. కొడుకు అధికారం కోసం అంత తాపత్రపడుతూ ఉంటే ఈమె ఇప్పుడు సడన్గా అమెరికా వెళ్ళేంత అవసరం ఏమొచ్చిందనేది కూడా జనం అనుకుంటా ఉన్నారు. జనం అనుకునే మాటలే మీకు చెప్తున్నా. ఇవన్నీ కూడా డ్రామాలు. సొంత బాబాయ్ని చంపిన ఇప్పుడు అరెస్ట్ చేపిలా. ఈ పోలీసు వ్యవస్థకి పవర్ లేదు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి కర్నూలులో హాస్పిటల్లో పెట్టి ఏ రకమైనటువంటి డ్రామాలు ఆడారో మన అందరం చూసాం. ఇప్పుడు భాస్కర్ రెడ్డిని బయటికి వెళ్ళమంటే నాకెందుకు, నేను బయటికి రానన్నానంట. అంటే భాస్కర్ రెడ్డిని కూడా దీనిలో కార్యక్రమంగా చంపేసి పాడేస్తారేమో అనేటువంటి భయం భాస్కర్ రెడ్డి కూడా ఉందనేది అనుమానం కలుగుతూ ఉంది. ఈరోజున రేపు జరగరాని జరిగి ఎవరన్నా పోయినా వీళ్ళ యొక్క రాజకీయం కోసం మనం ఏం ఆశ్చర్యపడక్కర్లా. వాళ్ళకి చంపడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఒకళ్ళ కాదు, ఈ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు వాళ్ళ యొక్క అధికార దాహానికి బలైపోయారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నా మట్టుకు నా మీద 41 కేసులు ఏ తప్పు చేయకోకుండా పెట్టాడు. గాయం అంటే అది. నేను, నా కుటుంబం, నా అభిమానులు, నా పార్టీ వాళ్ళు పడింది, నాకు తగిలింది గాయం. నేను నాకు పడింది గాయం, మీకేం పడింది గాయం? ఏదో చిన్న గీత తీసుకుని షోయింగ్ చేస్తాం తప్ప, నాటకాలు ఆడతాం తప్ప, కథను రక్తగట్టిద్దామని చూస్తున్నారు. కానీ మీకు నూకలు చెల్లినే మీరు ఆ యొక్క రక్తగట్టిచ్చేటువంటి పాత్రల్ని, మీ పాత్రలను నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికైన రోజు ఉదయం 5:30 మాక్పోల్ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. అప్పటికీ ఏజెంట్లు రాకపోతే 15 నిమిషాలు ఎదురు చూసి వచ్చినా రాకున్నా 5:45 మాక్పోల్ ప్రారంభించాలని చెప్పారు. నిర్ణీత సమయానికి ఈ ప్రక్రియ ప్రారంభించాలని, దీనికోసం ఉదయం 5 గంటలకే పోలింగ్ బూత్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎన్నికల ప్రక్రియపై సంపూర్ణ అవగాహన కల్పించుకొని ఒక్క తప్పు కూడా దొరకకుండా ఈ ప్రక్రియను సజీవుగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంలు, వీవీప్యాడ్ల పనితీరుపై పీఓలు, ఏపీఓలకు రాజ్యాం చివరిపల్లి నియోజకవర్గ కేంద్రాల్లో 2వ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంల పనితీరు, పీఓలు, ఏపీఓల విధులు, బాధ్యతలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ వివరించారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన వీడియోను ప్రదర్శించడం ద్వారా పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. ఇనిషియేట్ అయ్యే అవకాశం కానీ, ఇన్ఫోల్ వచ్చే అవకాశం కానీ, కంప్లైంట్స్ వచ్చే అవకాశం కానీ ఏది కూడా ఉండకూడదు. సో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు ఇప్పుడు అట్లీస్ట్ ఫిట్ వైపు ఉన్న వాళ్ళు మాక్సిమం ఫస్ట్ ట్రైనింగ్ అటెండ్ అయ్యారు కదా, కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? టైం కూడా ఇచ్చాము. సో ఇవాళ మీకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అయ్యాక ఒక అసెస్మెంట్ లాగా కూడా చేయించమని చెప్పి చెప్పాము. ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ అవుతుంది. సో ఇట్ ఇస్ ఓన్లీ టు ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ యువర్ నాలెడ్జ్. సో దయచేసి అందరూ కూడా దాన్ని కూడా ఉపయోగించుకోండి. పోలింగ్ ఏజెంట్స్ దాన్ని ఏమైనా క్వశ్చన్లు అడగచ్చండి. ఈవీఎం గోదాముల్లో నిర్వహిస్తున్న
ఈవీఎంల తరలింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఈరోజు తనిఖీ చేశారు. ర్యాండమైజేషన్ ద్వారా ఈవీఎంలను వివిధ నియోజకవర్గాలకు కేటాయించిన విషయం తెలిసిందే. నియోజకవర్గాలకు కేటాయించబడ్డ ఈవీఎంలు సీరియల్ నెంబర్ల ప్రకారం వాటిని ఆయా నియోజకవర్గాల వారీగా వేరు చేసి స్కానింగ్ చేసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వాహనాల ద్వారా స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఈవీఎంస్ నోడల్ ఆఫీసర్ బి ఉమాశంకర్, డిఆర్డిఏపిడి కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. నీతివంతమైన ప్రజారంజక పాలన అందించిన వైసీపీకి మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల పిలుపునిచ్చారు. ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పోల్బాగ్, వ్యాసనారాయణ మెట్ట ప్రాంతం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు. తెలుగుదేశం జనసేనకు చెందిన 20 కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి, 3వ డివిజన్ వార్డు ప్రెసిడెంట్ రమణ, టీడీ వైసీపీ నాయకులు జగదీష్ మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పరంగా కోలగట్ల చేపట్టిన చర్యల గురించి వివరిస్తూ ఉంటే ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ రాజేష్, కార్పొరేటర్ ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. 3వ డివిజన్ అన్నయ్య గారు ఎలక్షన్ ప్రచార నిమిత్తం ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అందరికీ కూడా అడుగుతున్నారు, అమ్మ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతుంటే ఏ సమస్యలు లేవు బాబు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమంతా చాలా బాగున్నామని ప్రతి ఒక్క మహిళ కూడా చెప్తుంది. ఎందుకంటే అన్నయ్య గారికి వచ్చిన వెంటనే బొట్లు పెట్టి ఆరతలు ఇచ్చి నీరాజనాలు పలుకుతున్నారు. గతంలో ఎన్నడూ లేనిది ఈ విధంగా ఈ రోజు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అంతా బాగుందని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా చెప్తున్నారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు మహిళలకు ప్రవేశపెట్టడం ద్వారా మహిళలందరూ ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నామని చెప్తారు. అలాగే మన స్థానిక ఎమ్మెల్సీ గొర్రెల వీరభద్రస్వామి గారు విజయనగరం ఎంతో డెవలప్ చేసి అలాగే విజయనగరంలో ఎక్కడే అవసరం ఉన్నా సరే ప్రజలకు తగ్గట్టుగా వారి అవసరాలు తీసుకుంటూ ఈ రోజు విజయనగరంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏ ఎమ్మెల్యే కూడా ఇన్ని పనులు చేయలేదు. ఇప్పుడు చూసుకుంటే విజయనగరం ఎంతో డెవలప్ చేసి సీసీ రోడ్లు, సీసీ ట్రైన్లు, అలాగే పార్కులు, చెరువులు, ఫుడ్ బ్యాంకులు, ఫౌంటైన్లు, అంటే ఎక్కడే సమస్య ఉన్నా సరే ఆ సమస్య వెంటనే అన్నయ్య గారు తీసుకొచ్చిందని ఆ సమస్యను పడుతుంది. అలాగే ఈ ఎలక్షన్ ఇంకా ఇంటింటికి వెళ్తుంటే అన్నయ్య గారికి మీకు ఓట్లేసి మేము గెలిపిస్తామని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన అన్నయ్య గారికి ఓట్లు వేసి అత్యధిక మీదట్లో గెలిపించాలని రాష్ట్ర ప్రజలందరినీ, విజయనగర ప్రజలందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను. సాధారణంగా ఎన్నికల సమయంలో అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేరు. వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. పోస్టల్ బ్యాలెట్పై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 33 విభాగాల్లో సేవలందించే వారికి పోలింగ్ రోజు ఓటు వేసేందుకు అవకాశం లేని వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఆయా విభాగాల్లో సేవలందించే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యం లభిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారి నియమించడంతో పాటు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి 12D ఫారం అందుబాటులో ఉంచాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. నోడల్ అధికారి సంబంధిత ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం గురించి తెలియచేయాలి. ఏళ్ల తరబడి అనేక నిబంధనలతో కూడిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియతో విసిగిపోతున్న ఉద్యోగులు ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిరాసక్తత చూపుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకుంటున్న ఉద్యోగుల శాతం తక్కువగా ఉందనుకుంటే వినియోగించుకుంటున్న వారిలో అధిక శాతం ఓట్లు చెల్లుబాటు కాకపోవడం చాలా బాధాకరం. గత ఏడాది 60% మంది ఓటు హక్కు వినియోగించుకుంటే వారిలో 20% మంది ఓట్లు చెల్లలేదు. అంటే మొత్తంగా 40% మంది ఉద్యోగులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియపై ఉద్యోగుల్లో అవగాహన లేకపోవడం, గెజిటెడ్ అధికారి సకాలంలో అందుబాటులో లేకపోవడం, ఇలా అనేక కారణాలతో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. మే 5వ తేదీన పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్స్, మైక్రో అబ్జర్వర్లు వారి పనిచేసే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. 6వ తేదీన అదర్ పోలింగ్ ఆఫీసర్లు, 7వ తేదీన ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు, ఏవీఎస్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ప్రైవేటు వ్యక్తులు వారు పనిచేసే నియోజకవర్గం హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. 8వ తేదీన ఇతర జిల్లాల నుంచి ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న వారు ఓటు హక్కును వినియోగించుకోవాలి. వారికి ఆయా జిల్లాల హెడ్ క్వార్టర్లో ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.
నగరంలోని పలు డివిజన్లకు సంబంధించిన 52 మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను నగరపాలక సంస్థ కమిషనర్ మల్లయ్య నాయుడుకు అందజేశారు. 2వ డివిజన్ నుంచి 16 మంది, 12వ డివిజన్ నుంచి 10 మంది, 47వ డివిజన్ నుంచి 12 మంది, 41వ డివిజన్ నుంచి 14 మంది, మొత్తంగా 52 మంది వాలంటీర్లు ఈరోజు రాజీనామాలు చేశారు. రాజీనామా చేసిన సందర్భంగా సుజాత మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేశామని తెలియజేశారు. అందుకు ప్రతిగా ప్రీతిమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గౌరవ వేతనాన్ని కూడా అందజేశారని తెలియజేశారు. అయితే తాము ప్రజలకు అందిస్తున్న మెరుగైన సేవలను చూసి ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు చులకం చేస్తూ ఎగతాళిగా మాట్లాడడం వల్ల తాము తీవ్ర మనస్తాపానికి గురై స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నామని తెలియజేశారు. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులు తమపై లేనిపోని అవహేళనమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి కూడా కుల మత భేదాలు చూపించుకున్న ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తూ ఉన్నాం. వారికి ఏ రకంగా అయినా మేము సహాయం చేస్తూనే ఉన్నాం. అలాగే పెన్షన్ కూడా ఉదయాన్నే 6 గంటలకే వెళ్ళి మేము ప్రతి ఇంటికి అందించడం జరిగింది సార్. అదేవిధంగా ఈ తరుణంలోని ఇప్పుడు మా వాలంటీర్లు ఈ 5,000 జీతానికి గౌరవవేతనంతో మన జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని వేయించారు. ఈ ఉద్దేశంతో మేము ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే మేము డిగ్రీలు చదివి MBAలు MComలు చేసి ఇంటర్లు చదివి కూడా మేము ఈ జాబ్ చేయడానికి ఇష్టపడ్డాము. ఈ తరుణంలో మమ్మల్ని ఈ ఎలక్షన్ కోడ్ కారణంగా మేము పార్టీలకు అతీతంగా చేస్తున్నామని మమ్మల్ని ప్రలోభానికి గురి చేసి మా మనోభావాలకు దెబ్బతీసేటట్టు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యలు చేశారు. అంటే మమ్మల్ని దూరంగా పెడుతున్నారు సార్. అందుకు దారుణంగా ఎన్నాళ్ళు మేము చేసి కూడా ఈ కష్టం మాకు ఎలాగో అనిపించింది. ఈ ఉద్దేశించే మేము స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి మేము మాట్లాడడం జరుగుతుంది. మాకు ఎవరు కూడా ఎటువంటి వాళ్ళు కూడా మాకు మా యొక్క గ్యాడ్జెట్స్ తీసుకొని మా సర్వీస్ని ఆపివేయడం జరిగింది. ఏ సంస్థ చేసినా ఏమో తెలియదు కానీ మా సర్వీసులు అయితే ప్రజలకి చాలా అంటే వాళ్ళకి సౌకర్యవంతంగా అందించగలిగాం. కానీ మా మీద ఏ పగబట్టో ఎవరు చేశారో తెలియదు కానీ మా సర్వీసులు ఆపించి మా గ్యాడ్జెట్స్ తీసుకున్నారు. ఏదైనా మార్పు జరిగి మమ్మల్ని మళ్ళీ సర్వీసులోకి తీసుకుంటారని ఇప్పటివరకు వెయిట్ చేసాం. మళ్ళీ మమ్మల్ని తీసుకునే పరిస్థితి కనబడకపోవడం వల్ల మరి మాకు ఏ తారీఖు కావచ్చు మేము రిటర్న్ చేయాల్సి వచ్చింది. నగరపాలక సంస్థ పనిచేస్తున్నటువంటి సచివాలయంలో 2 సచివాలయాలు 15 సచివాలయాలకు మరియు 48 సచివాలయాలకు సంబంధించిన వాలంటీర్స్ గారు రిజైన్ చేయడం జరిగింది. సుమారుగా 54 మంది ఈ 54 మంది వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్ యొక్క రిజర్వేషన్స్ మాకు రీచ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. నగరంలోని డబల్ కాలనీకి ఆనుకుని ఉన్న 18 ఎకరాల భూమి సొసైటీ సభ్యులదేనని ఈ విషయంలో అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ కాళ్ళ గౌరీశంకర్ కోల్గట్ల వీరభద్రస్వామిపై చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు ఈరోజు సదరు స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ ప్రతినిధులు గ్రంథి రాజశేఖర్, గండిరెడ్డి సన్యాసరావులు మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్గా ఏర్పాటై 18 ఎకరాల స్థలాన్ని తమంతా కలిగి ఉన్నామని పేర్కొన్నారు. సొసైటీలో ఇబ్బందులను తెలియపరచడానికి స్థానిక శాసనసభ్యులు కోల్గట్ల వీరభద్రస్వామి వద్దకు అప్పుడప్పుడు మా సొసైటీ సభ్యులందరూ వెళ్లేవారమని తెలియజేశారు. అంత మాత్రాన సదరు భూమి విషయమై శాసనసభ్యునికి ఆపాదిస్తూ లేనిపోని ఆరోపణలు గౌరీశంకర్ చేస్తున్నారని తెలియజేశారు. ఈ విషయమై గౌరీశంకర్ చేస్తున్న ఆరోపణలను తాము ఖండిస్తున్నామని, ఇటువంటి ప్రస్తావనలు కొనసాగించవద్దని ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తున్నామని తెలియజేశారు. కేంద్ర మాజీ మంత్రివర్యులు అశోక్ గైతురాజు ప్రోత్సహించవద్దని కోరుతున్నామని తెలియజేశారు. పద్దెనిమిది ఎకరాలకు సంబంధించిన ఎటువంటి విషయమైనా మా సొసైటీతో మాత్రమే ప్రస్తావించాలని, ఈ స్థలంలో ఎటువంటి సంబంధం లేని శాసనసభ్యులైన కోల్గట్ల వీరభద్రస్వామి గారికి ఈ ఎన్నికల సమయంలో ఇలాంటి అభాండాలు అతని మీద వేయడం సరికాదని కాళ్ళ గౌరీశంకర్ గారికి మేము తెలియజేస్తున్నాం. ఈ 15 సంవత్సరాలు మేము కోర్టు చుట్టూ తిరిగి తిరిగి ఎంతో కష్టపడి ఈరోజు కోర్టు కేసు గెలుచుకొని ఎంతో ఆనందంగా ఉన్న మేము ఆ కాళ్ళ గౌరీశంకర్ గారి మాటలతో మేము చాలా మనస్తాపానికి గురయ్యాం. దయచేసి మీకు తెలియజేసింది ఒకటే, మా 18 ఎకరాల్లో ఈ 209 సర్వే నెంబర్ ఉన్న మా 18 ఎకరాల సొసైటీ భూమిలో ఎటువంటి ప్రభుత్వ భూమి కానీ ఎటువంటి ఆక్రమణలు కానీ లేవని తెలియజేయడానికి ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి సంపాదించుకున్న సర్టిఫికెట్లు
పత్రికాముఖంగా మీ అందరికీ సమర్పిస్తున్నాం. మేము కేవలం ఇది డెవలప్ చేయించుకోవడానికి మాత్రమే వస్తున్నాం. ఇందులో మాది ఎటువంటి ప్రభుత్వ భూమి కానీ ఎటువంటి ఆక్రమణలు కానీ లేవని తెలియజేయడానికి మేము మీ అందరికీ కూడా ఇస్తున్న సర్టిఫికెట్స్, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సంపాదించుకున్న సర్టిఫికెట్, ఆర్డీఓ ఆఫీసులో వచ్చే సర్టిఫికెట్ ప్రతి ఒక్కరికి కూడా మేము అందజేస్తున్నాం. మీకు ఏదైనా ఇందులో ఒకవేళ డౌట్ ఉంటే మా సొసైటీ వారిని మాత్రమే సంప్రదించండి. సాగరంలో మత్స్య సంపద వృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏటా మత్స్య సంపద వృద్ధి అయ్యే సమయం 15వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వేట నిషేధాజ్ఞలు జారీ చేసింది. 61 రోజుల పాటు నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం మత్స్యకార వృత్తి కింద ఒక కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున చెల్లిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేట సాగించే ప్రతి మత్స్యకార కుటుంబ పెద్ద ఖాతాకు వృత్తి జమ చేస్తుంది. జిల్లాలో పోస్ట్పాట రేగా భోగాపురం మండలాల్లో 27 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. సముద్ర తీరం వెంబడి 19 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 21,000 మంది చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో 584 సాంకేతిక బోట్లు, 274 సాంప్రదాయ బోట్లో మత్స్యకారులు వేట సాగిస్తున్నారు. వేటపైనే ఆధారపడి జీవిస్తున్న 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మత్స్యకారులకు ప్రభుత్వం వృత్తి చెల్లిస్తుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపరించేరి గ్రామం. అలాగే ప్రతిసారి మమ్మల్ని కూడా 14వ తారీఖు నుంచి మమ్మల్ని ఆఫ్ చేస్తున్నారు. బోట్లలాగానే మేము ఏంటంటే మామూలు చిన్న చిన్న చేపలు పట్టుకున్న వాళ్ళు కూడా ఆ బోట్లలాగా ఆఫ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ 2 నెలలు ఏళ్ళకెళ్ళి ఈ 2 నెలలే మాకు ఏదైనా ఉందా అవి దొరుకుతాయి. ఈ సమలోను ఈ 6 నెలలు తప్పిపోతే మళ్ళా ఏళ్ళకెళ్ళాం, సందరం తెరలోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మేము వెళ్ళాము, వెళ్తే ప్రాణ భయం మనుషులకు, సత్తమో తెలియదు బతుకుతామో తెలియదు, పరిడితప్పుడు చేరితప్పుడు గెట్టాలను భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరం లేనప్పుడు ఏంటంటే మమ్మల్ని ఆఫ్ చేస్తారు. ఇప్పుడు 6 నెలలు వచ్చే వరకు కానీ మమ్మల్ని తెప్పలేటాడినిస్తే మళ్ళీ 9 నెలల సమలు వచ్చేటప్పుడు తెప్పలు తీసుకున్నాం కావాలి, కానీ అలాంటిది లేదు. ఆ బోర్డులు సిస్టమ్ మీద మమ్మల్ని కూడా ఫిషింగ్ హార్బర్నాగా విలేజ్లు కూడా ఆఫ్ చేసేస్తున్నారు. ఇక్కడ మాకు 2 నెలలు ఎలా ఉంటే అలా ఉంటుంది. పిల్ల తల్లితోను తిన్నందుకు ఏమి ఉండదు. మాకు ఏంటంటే అందులో దిగితేనే తిన్నందుకు అవుతుంది, వందాకి దొక్కుతాయి, లేకపోతే అంత మించట్లేదు. మాకు అసేటి మా ఓడబాల్జీలకి భూములు ఉండవు, ఏముండవు, ఎవరికి ఉన్నోళ్ళకి ఉంటాయి. కానీ కష్టపడుకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టడం గవర్నమెంట్ చిన్న సమధిలో ఏడకి వెళ్తున్నారు. వెళ్తుండగా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఈ 2 నెలలు ఆపుతుండ్రు. కనీసం 2 నెలలు సముద్రం ఎలాగంటే తిన్నందుకు చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇప్పుడు ఏమీ లేదు. మాకు వెళ్ళాలంటే మళ్ళీ 2 నెలల వరకు అప్పులు చేసుకుని తిరగాలి. తర్వాత గవర్నమెంట్ మా ఒకవేళ మత్స్యకారులు మరే చేయాలంటే గవర్నమెంట్ మారిందాక మాకు ఏ గవర్నమెంట్ వేరు, మరి మా పరిస్థితి వేరే ఉంది. ఈ 2 నెలలు జనాలు బాగా ఇబ్బంది పడి ఈ ఇంజిన్ బోట్లు ఆపేశారు వైజాగ్ బోట్లుగా. మా పరిస్థితి గవర్నమెంట్ ఏం చెప్తారో అని మనకు కోరుకుంటున్నాం. April 15 నుంచి June 16 వరకు చేపల వేట నిషేధము, ఎందుకంటే చేపలు గుడ్లు పెట్టే సమయం కాబట్టి చేపల వేట నిషేధం చేయబడింది. అందుకని తెప్పలన్నీ ఒడ్డుకు చేస్తారు, ఎవరు వేటకు వెళ్ళడానికి వీలు లేదు. మోటరైజ్డ్ బోట్ల మీద, నాన్ మోటరైజ్డ్ మీద అయితే వెళ్తారు. కొంతవరకు మత్స్యకారులకి 2 నెలలు వేట నిషేధం కాబట్టి మత్స్యకారు భరోసా పడుతుంది. ఈచమని 10,000 వస్తుంది. వేటకు వెళ్ళొద్దని అందరికీ చెప్పాము, వాళ్ళందరూ తెప్పలన్నీ ఒడ్డుకు చేస్తారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, విజయనగరం శాసనసభ అభ్యర్థి 24వ తేదీన ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ వేయనున్నారని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి అవిపి రాజు, మాడుగుల నియోజకవర్గం పరిశీలకులు కర్రోత్తు నరసింహరావు తెలియజేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడారు. 24వ తేదీ ఉదయం 8 గంటలకు కోట జంక్షన్ నుండి భారీ ఊరేగింపుగా బయలుదేరి 3 లాంతర్లు, గంటస్తంభం, కంజికా పరమేశ్వర కోడి మీదుగా పాత మహారాజా ఆసుపత్రి జంక్షన్ వరకు నామినేషన్ ర్యాలీ వేయడం జరుగుతుందని తెలియజేశారు. తహసీల్దార్ వారి కార్యాలయంలో 10:30 నామినేషన్ పత్రాలు సమర్పిస్తామని పేర్కొన్నారు. నీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంటుంది, అది ఆ వ్యవస్థ ఈరోజు ఒక గులకరాయిని కూడా ఏ ఒక్క అధికారులు తగలకుండా నేరుగా ఒక సీఎంకి తగిలే పరిస్థితి ఉందంటే నీ తాలూకు ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ వైఫల్యమా, నీ డ్రామాలో భాగమా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఇలాంటి కలబల్లి మాటలు కానీ పనికిమాల వ్యవహారాలు కానీ మాని
ఈ 20-25 రోజుల పాటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఒక గౌరవైన హుందాతనంతో నువ్వు ముందుకు సాగాలని చెప్పి మీ ప్రతిపక్షం తరఫున గట్టిగా హెచ్చరిస్తూ, కానీ సందర్భంలో నువ్వు లాస్ట్కి రాష్ట్రంలో కాదు కదా, నువ్వు పోటీ చేస్తున్న పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితులు ఉండవని చెప్పి సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తున్నా. చీప్ పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. గతంలో 2018లోని అప్పుడు ఇవయ్యే మన ఎయిర్పోర్ట్లోని కోడికత్తి డ్రామా వేశారు. అది కూడా ఆ రకంగా చేస్తే అది ప్రజల్లోకి పెద్దగా వెళ్ళలేదని చెప్పేసి వెంటనే పాపం ఆ బాబాయ్ గొడ్డలతో బాబాయ్ని నరకడం ఇవన్నీ కూడా పెట్టి ఏదో రకంగా మోసపూరిత కబుర్లతోటి అధికారులు రావడం జరిగింది. అదే ప్రక్రియని ఇవాళ గులకరాయితో స్టార్ట్ చేశాడు. ఇది హాస్యాస్పదంగా అందరూ కూడా చాలా హాస్యంగా మాట్లాడుకుంటున్నారు తప్పిస్తే ఎవరిని సీరియస్గా మాట్లాడే పరిస్థితి అయితే లేదు. అయినా 2019 ముఖ్యమంత్రి అయిన దాటి నుండి కూడా కేవలం పరదాల చాట్లను ఎప్పుడైనా బయటికి వెళ్ళవలసి వస్తే ఆయన తాడేపల్లిలో కూడా కూర్చొని ఆయన ఏదో బట్టన్స్ అయిన నొక్కుతుండేవాడు. బయటికి వెళ్ళవలసి తప్పనిసరిగా బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే అక్కడ ఉన్న చెట్లన్నీ నరికేశారు, అక్కడ పరదాలు పెట్టేశారు, ఫుల్ సెక్యూరిటీతోటి అలాగెళ్ళి అలాగే వచ్చేసే పరిస్థితి మాట. అంటే ఆ రోజు అధికారం రాకముందు అందరికీ కూడా వెళ్ళి ముద్దులు పెట్టేసి కౌగులించుకొని రకరకాల మాటలు చెప్పేసి మేము ఉంటే ఇలాగుంటే అలాగుంటామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన వెంటనే ఏ రకంగా ప్రవర్తించాడో మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చవతల ప్రేమలాగా ఏదో శాసనం చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో నీ నెల రోజుల ముందు వచ్చి బయటకు వచ్చి ఈ రకమైన ప్రక్రియ చేయడం అందరూ కూడా ఆశ్చర్యంగా ఈరోజు ఏకకాలంగా మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 1వ వార్డు నుండి 10వ వార్డుకు సంబంధించిన వార్డు కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్పొరేట్స్ అభ్యర్థులు, యువత కమిటీ, మహిళా కమిటీ, యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్లతో విజయనగరం శాసనసభ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డులో గల నాయకులు, కార్యకర్తలు అందరూ బూతుల వారీగా ప్రతి ఇంటికి వెళ్లి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలను వివరించారని తెలియజేశారు. కళలకు రెక్కలు పథకం, వీటితో పాటు 4,000 రూపాయల పింఛన్, దివ్యాంగులకు 6,000 రూపాయల పింఛన్, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, ఇలా అన్ని హామీలు వివరించారని పిలుపునిచ్చారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వెయ్యాలని విజ్ఞప్తి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని, సానుభూతి కోసం ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్పర్సన్ డాక్టర్ బి సత్యనారాయణ అన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. సమస్యలను స్థానిక అధికారులు పరిష్కరించినప్పుడు తగిన ఆధారాలతో ఫోరం దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకురావాలని ఆయన తెలియజేశారు. అప్పుడు సేవల్లో జాప్యానికి పరిహారం చెల్లించవలసిన ఉంటుందన్నారు. ఫోరంలో కేసులు వేయడానికి ఎలాంటి రుసుము చెల్లించవలసిన పనిలేదన్నారు. అలాగే ఫిర్యాదులను 1912కు ఫోన్ చేయవచ్చునని ఆయన తెలియజేశారు. లో వోల్టేజ్ కానీ, బిల్లులో ఎక్కువ బిల్లు వచ్చేస్తుందని కానీ, లేకపోతే వాళ్ళ స్థలాల్లో ఎవరన్నా పోల్స్ వేసి పక్కన వాళ్ళకి కరెంట్ ఇవ్వడం కానీ, లేకపోతే మీటర్ కాలిపోవడం కానీ, నేమ్ ట్రాన్స్ఫర్ కానీ, కొత్త కనెక్షన్స్ అనేటువంటి ఇచ్చినప్పుడు జాప్యం జరగడం వల్ల కానీ, ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం కానీ, ఇలాంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు సాల్వ్ చేయలేకపోయినట్టయితే అవన్నీ కూడా మా దృష్టి తీసుకొచ్చినట్టయితే మేము వాటిని. పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు నిబంధనలను అతిక్రమించి నిన్న వాలంటీర్లతో సమావేశం నిర్వహించారని పార్వతీపురం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర ఆరోపించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాటిని ఖండించడానికి వెళ్తే మాపై దాడి చేశారని తెలియజేశారు. ఎమ్మెల్యే జోగారావు దౌర్జన్యాలు చేయడం దారుణమని, పార్వతీపురం చరిత్రలో ఇటువంటి రాజకీయాలు జరగలేదని, ప్రశాంతంగా ఉండే పార్వతీపురంలో అలజళ్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 5 ఏళ్లలో పార్వతీపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే జోగారావు ఎటువంటి అభివృద్ధి చేయలేదని, తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు. ఎప్పుడు కనీవిని ఎరగని విధంగా ఆయన వ్యవహార శైలి కానీ ఆయన చేసిన పద్ధతులు కానీ, ఇది మీ అందరి ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే, ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలకు నేను ఒకటే మాట ఇస్తున్నాను, సీతానగరం రైతులకి అభివృద్ధి చేయాలని వచ్చాను.
పార్వతీపురాన్ని 175 నియోజకవర్గాల్లో ముందుంచాలనుకుంటున్నాను. డంపింగ్ యార్డ్ ఆపి జీరో వేస్ట్ మేనేజ్మెంట్ తీసుకురావాలనుకుంటున్నాను. పార్వతీపురం టౌన్ కి 24 గంటలు వాటర్ ఇచ్చే విధంగా ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను. పార్వతీపురం రోడ్లు బాగు చేద్దాం అనుకుంటున్నాను. పార్వతీపురం బైపాస్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికీ నియోజకవర్గానికి ఆమడ దూరంలో ఉన్న మౌలిక వసతులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు మాట్లాడితే మైనింగ్ శాండ్ లిక్కర్ ఈట మాట్లాడుతున్నా తప్ప అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటికీ కూడా మీ అందరి ద్వారా ఆయనకి సవాల్ చెబుతున్నాను. డిస్కషన్ చేయాలనుకుంటే ఓపెన్ గా రండి, మాట్లాడుకుందాం. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవగాహన ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సోమేశ్వరరావు సూచించారు. ఈ నెల 14 నుంచి 25 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అగ్నిమాపక కేంద్రం నుంచి గంటస్తంభం, కంజికా పరమేశ్వర ఆలయం, విజయనగరం రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడల్లో గల షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్స్, వర్తకులు, నివాసితులకు అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు ముద్రించిన కరపత్రాలను పంచిపెడుతూ వారికి అవగాహన కల్పించారు. విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద చేరుకుని మాక్ డ్రిల్ నిర్వహించారు. రీసెంట్గా మనకి ఎప్పుడు కూడా పురిపాకలు లేవు కదా, అగ్ని ప్రమాదం తగ్గుతుంది అనుకుంటున్నారు, కానీ లేదండి, పెరుగుతుందండి. ఈ గ్యాస్ లీకేజ్ అని, ఎలక్ట్రికల్ లీకేజ్ అని, ఈ ఎలక్ట్రికల్ బైక్లు అండి, ఎలక్ట్రికల్ బైక్లు ఏమవుతుందంటే మీరు ఎండలో దాన్ని పార్క్ చేసి తిరిగి స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయండి. ఒక ఎలక్ట్రికల్ కారు కానీ అది బర్నింగ్ స్టార్ట్ అయిందంటే ఎంత వాటర్ కొట్టినా ఆరదండి. ఆ లోన బ్యాటరీలన్నీ పేలిన తర్వాతే ఆ మంటలన్నీ ఆరుతాయండి. సో మనం ఎంత వాటర్ కొట్టినా, ఏం ఫోన్ కొట్టినా సరే ఆ ఎలక్ట్రికల్ కార్లు కానీ ఎలక్ట్రికల్ బ్యాటరీలతో నడిచే వాహనాలు ఏమి ఆ ఫైర్ అనేది ఆగదండి. తర్వాత రీసెంట్గా మన కోడగట్ల వీధిలో కూడా ఒక గ్యాస్ సిలిండర్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఒక గ్యాస్ సిలిండర్ పేలి ఆవిడ చనిపోవడం కూడా జరిగింది. నిన్న కూడా మన వై జంక్షన్లో 2 ఇళ్ళు కాలేయండి, ఆ 2 ఇంట్లోనే ఒక గ్యాస్ సిలిండర్ పేలి లక్కీగా అది గాల్లోకి లేచిందండి. మనుషులు లేని దగ్గర పడ్డది, అదే మనుషుల దగ్గర పడి ఉంటే చాలామంది గాయపడేవారు. సో ఇదేంటంటే అగ్ని ప్రమాదాల తీవ్రత పెరుగుతుందండి చాలామంది. అందుకని అందరికి అవేర్నెస్ చేయడానికి మేము అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మొత్తం మన ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు రాకతో జనసంద్రమైన రాజ్యం, వైకాపా 5 ఏళ్ల పాలనపై నిప్పులు చెరిగిన చంద్రబాబు. నియోజకవర్గాలకు ఈవీఎంలు తరలింపు, ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం, పోస్టల్ బ్యాలెట్ పై వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.